हेलो व्यूवर्स, सुधा మై ఛానల్ కి స్వాగతం. ఇప్పుడు నేను ఉసిరికాయలండి, ఇవి కొంచెం మంచి అన్ని పచ్చడి చేసిన ఇరుగు పొరుగుకి పచ్చడి కోసం ఇచ్చిన ఇవి ఏంటంటే కిందరాలని. ఈ కిందరాలని వాటిని కూడా నేను వేస్ట్ పోని, అందుకని వీటిని నేను కొబ్బరి నూనెతోని కాసి తయారు పెట్టుకుంటున్నాను తలకు. ఈ ఆయిలు నాకు సంవత్సరం అంతా చేసి పెట్టుకుంటా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పొత్తకాయలు వస్తాయి మళ్ళీ చేసుకుంటా. ఇదన్నమాట. ఇప్పుడు ఇది స్టవ్ అంటిస్తున్నా. ఇది ఇందులో మెంతులు వేస్తా. ఇవి ఉసిరికాయలు, మెంతులు, కరివేపాకు ఇవి వేసి కొబ్బరి నూనె నేను లూజ్గానే తీసుకుంటా. పారాషూట్ ఆయిల్ అది ఏదో తెచ్చుకోండి, దీనిలో పోసేస్తాను. పోసి లీటర్ ఆయిల్ కాసుకుంటా. మంచి ఉసిరికాయ రంగు మారేదాకా ఇవన్నీ మాగుతాయి అందులోనే ఆయిల్లో, ఉసిరికాయ రంగు కూడా నలుపుకొచ్చేస్తుంది దాదాపు. మంచిగా మరిగించి మళ్ళీ ఇదే సీసాలో తీసి పెట్టుకుంటా. మనకు కావాల్సినంత మళ్ళీ చిన్న సీసాలకు కానీ అట్లా పోసి పెట్టుకొని వాడుకోవచ్చు. ఇలాగన్నట్టు దీంట్లో మనము గోరింటాకు వేసుకోవచ్చు. గోరింటాకు నాకు అందుబాటులో లేదు, గుంటగరిగేరాకు వేసుకోవచ్చు. ఈ రెండు ఆకులు ఉంటే నేను పూర్తిగా చేసి చూపించుకున్నా, కానీ అవి ఆకులు దొరకలే నాకు దగ్గరలో, ఎవరి దగ్గర లేదు గోరింటాకు. అందుకని ఎవరింటే అవి ఏం చేస్తాం, నాకు ఉసిరి వేస్ట్ పోనీ బుద్ధి కాదు. అందుకని ఈ ఉసిరిని నేను యూజ్ చేసుకుంటా, తల వెంట్రుకలకు మంచిది. దీంట్లో సాధ్యమైనంత కరివేపాకు వేసుకుంటా, మెంతులు వేసుకుంటా. ఇవి రంగు మారే వరకు ఉడకాలి. ఈ నూనె పొంగొద్దు, పొంగితే పోతుంది పెద్దగా పెట్టుకుంటే స్టవ్ ఒక్కొక్కసారి. అందుకని పొంగకుండా ఉండేటందుకు ఈ గరిట లోపల పెట్టుకుంటే ఏం కాదు. ఇలాగన్నమాట, ఇలా చేసుకొని రంగు వచ్చే వరకు చేసుకొని చల్లారినాక వడగట్టుకొని డబ్బాలో తీసి పెట్టుకోండి. ఇది నేను చెప్పాలనుకున్న ప్రాసెస్, ఎందుకంటే ఇలా కొంచెం కొంచెం నల్లబడిపోయినాయి. ఎందుకంటే ఇవి రాలిన కాయలు, అవి కూడా నేను వేస్ట్గా పోనీయను, అందుకే కొబ్బరి నూనెతో చేసుకుంటాను. మీకు చెట్లు లేని వాళ్ళు బయట దొరుకుతాయి కదా, ఫ్రెష్గా తెచ్చుకోవచ్చు, అది మీ ఇష్టం. రాలినైనా వేస్ట్ పోనీయను. ఇలాగ ఆయిల్ చేసుకుంటాను, చక్కగా ఉడుకుతాయి. మంచిగా ఉడికినాక రంగు మారుతుంది. రంగు మారినాక అంటే మొత్తం ప్రాసెస్ చెప్తున్నా నేను, ఇది టైం పడుతుంది కదా, అందుకని వీలైతే చూపిస్తా ఉడికినాక. అందుకే ముందే చెప్తున్నా, వీలు కాకపోతే మాత్రం ఇదే అనుకోవాలి. నేను ఎలా చెప్తున్నానో అలా చేసుకోండి, తల వెంట్రుకలకు మంచిది. నల్లబడతాయి, చిక్కబడతాయి వెంట్రుకలు, బాగుంటుంది. మేము చాలా సంవత్సరాల నుంచి ఇలాగే వాడుతున్నాం అదన్నమాట. ఇలాగ మంచిగా మసులుతుంది, ఉడుకుతుంది అన్నమాట. ఇది ఉడుకుతూనే ఉంటుంది. ఈ గరిటె వేడి అవుతుంది, మరి మీరు పట్టుకునే ప్రయత్నం చేయకండి. అందులో పెడతాం కదా, పట్టుకోవాలనుకుంటే ఇలా గుడ్డతో పట్టుకోండి. ఎప్పుడన్నా ఇలా కలియబెట్టండి కొంచెం. ఏం చేయకున్నా ఏం అడగండి, కాయలు అలా ఉడుకుతూనే ఉంటాయి. మీకు ఇబ్బంది ఉంటే కొంచెం సిమ్లో పెట్టేసి అలా వదిలేయండి కాసేపు, చక్కగా రసం దిగాలి. ఉసిరికాయలో నుంచి రసం అంతా మనకు ఆయిల్లోకి రావాలి, అది మనకు ముఖ్యం. అలాగన్నమాట.
ఇలాగ చేసుకోండి. ఉడికినాక దించి అంటే కొంచెం రంగు మారిపోతాయి, నలుపు రంగు వస్తాయి కొంచెం, అప్పుడు దించి అంటే స్టవ్ కట్టేసి పూర్తిగా చల్లారనిచ్చి చల్లబడినాక చక్కగా ఒడిపోసుకోండి. గిన్నెలు వేరే గిన్నెలోకి గుడ్డగట్టి కానీ లేదా చాయ్ జల్లి ఉంటుంది కదా చాయ్ గిన్నె, అది దాంతోనైనా ఒడగట్టుకోవచ్చు. లేదు జాలి గంప ఉంటుంది రంధ్రాల గంప, దాంట్లో వేస్తే శుభ్రంగా మొత్తం వచ్చేస్తుంది. ఆ మొత్తం ఇవి పడినా సరే అందులోకి శుభ్రంగా జర పెద్ద గంపలకు ఉడబోసుకుంటే మొత్తం వచ్చేస్తుంది, ఆయిల్ కిందికి వచ్చేస్తుంది. పైన ఇవంతా వీటి అంటే ఉసిరికాయలు ఇవన్నీ డస్ట్ పైన ఉండిపోతుంది. అది మంచిగా సీసాలోకి తీసి పెట్టుకోండి. చల్లారినాక మీకు సంవత్సరం పొడుగున ఉసిరి నూనె అందుబాటులో ఉంటుంది. సీజన్లోనే చేసి పెట్టుకోండి ఇలాంటివి ఎప్పుడు కూడా. మాకు మొన్న మొన్నటిదాకా ఉండే ఉసిరికాయలు అందుకే ఇది కొంచెం ఆయిల్ కూడా చేసుకుంటున్నా, కొంచెం లేట్ అయింది. రాలిన కాయలు పడేయద్దు, నేను ఏది కూడా అంత ఈజీగా పడేయను. అది ఒకదానికి కాకపోతే ఇంకో దానికి యూజ్ అవుతుందని వాడుకుంటాను నేను. అందుకని మంచి కాయలు ఎరుగు పొరుగు ఇచ్చేసిన పని అమ్మాయికి కూడా ఇచ్చేసిన, ఇంకా కొన్ని నేను పచ్చడి పెట్టుకున్న అది మీకు చూపించిన ఎలాగో అలాగా. ఈ కొన్ని రాలిన కాయలు వీటిని ఏం పచ్చడి చేయలేము ఏం చేయలేము అలాగా. కొన్ని నేను ఎండబెట్టిన కూడా మీకు అది కూడా పెట్టిన వీడియో ఉప్పులో ఇచ్చేసి అట్లా, అదొకసారి వీడియో చూసుకుంటే మీకు తెలుస్తుంది. ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఉసిరితో చేసుకోవచ్చు. అలాగా చేసుకోండి, ఆయిల్ తీసి పెట్టుకోండి, తలకు మంచిది,